ఎంఆర్ఓ గౌతమ్ భూదాన్ అట. కోట్లాది రూపాయల సర్కారు భూమి హాంఫర్ట్ ఉప్పల్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో 2 ఎకరాల 12 గుంటల భూమి మాయమైందట. 4 కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్ చేసినట వైనం. భూమి రిజిస్టర్ చేసిన వైనం ఫామ్మో. కోర్టు స్టేను లెక్క చేయని తహసీల్దార్ సర్వే నెంబర్ 789/1లో బై నెంబర్లు క్రియేట్ చేసిండట. పైసల కోసం ప్రభుత్వ భూమి రాసిచ్చిన ఎంఆర్ఓ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న ఎంఆర్ఓ అట. ఎంఆర్ఓ 4 కోట్లు తీసుకుందని డైరెక్ట్గా రాసింది పేపరు ఆదాబ్ హైదరాబాద్. ఓకే, ఎంఆర్ఓ 4 కోట్ల ఏందండి ఇది, నాకు అర్థం కాదు. 2 ఎకరాల 12 గుంటల భూమి అట, అంటే ఎన్ని కోట్ల విలువైన భూమి అది? దీని మీద ఎంక్వైరీ జరగాలి ఇమీడియట్గా. ఇగో సీనియర్ అసిస్టెంట్ షాహీన్ బేగం ఎంకే తిరుపతి అట. ఎవరి ఇల్లు? భాగ్యనగరం నడిబొడ్డున ప్రభుత్వ భూమి కబ్జాకు గురవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కోట్లాది రూపాయల సర్కారు భూమిని అప్పనంగా రాసిచ్చాడు. గవర్నమెంట్ భూమిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఉన్నత ఉద్యోగి పైసలకు కక్కుర్తిపడి సుమారు 50 కోట్లకు పైగా విలువ చేసే ల్యాండ్ను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండలం ఖల్సా గ్రామ పరిధి ఉప్పల్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో ఉన్న అత్యంత విలువైన సర్కారు భూమి కబ్జాకు గురైంది. తహసీల్దార్ కోట్లల్లో లంచం. ఉప్పల్ ఖల్సా గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 789/1లో మొత్తం 58 ఎకరాల 9 గుంటల సర్కారు భూమి ఉన్నది. అయితే దానిపై కందుబడ్డ కబ్జా కోరులకు అప్పటి తహసీల్దార్ గౌతమ్ కుమార్ తన వంతు సహకరించారు. అందిన కాడికి దోచుకొని సదరు ప్రైవేటు వ్యక్తులకు ఆ భూమిని రిజిస్టర్ చేశాడు. నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమి ఉప్పల్ రింగ్ రోడ్డుకు కూతవేటి దూరంలో ఉన్నది. భూమికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు చేయకుండా కోర్టు స్టే ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయకుండా సుమారు 4 కోట్ల లంచం తీసుకొని నాటి ఉప్పల్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ ప్రస్తుతం ఆయన మొయినాబాద్ తహసీల్దార్గా ఉన్నాడట రాసిచ్చి పడేసిండట. సర్వే నెంబర్ 789/2/2/1/1లో 0.18 గుంటలు, సర్వే నెంబర్ 789/2/2/2లో 1 ఎకరం, సర్వే నెంబర్ 789/2/1/2లో 0.34 గుంటల చొప్పున మొత్తం 2 ఎకరాల 12 గుంటల భూమిని. మొత్తం 2 ఎకరాలు అవుతుందా మరి, అయితే అన్నట్టుందిగా. 2 ఎకరాల 12 గుంటల భూమిని ఎంకే తిరుపతి తండ్రి ఎంకే స్వామి పేరిట ఎంఆర్ఓ రిజిస్టర్ చేసి ఇచ్చాడు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీసెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉంటూ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని బహిరంగంగా విమర్శలున్నాయట. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూమిని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండలం ఖల్సా గ్రామ పరిధిలో 789/1లో 58 ఎకరాల 9 గుంటల భూమి ఉంటే 789/2లో 7 ఎకరాల 12 గుంటలు పట్టా భూమి ఉన్నదట. సర్వే నెంబర్ 789/1లో ఉన్న 58 ఎకరాల 9 గుంటల ప్రభుత్వ భూమిని ఎంకే తిరుపతితో లోపాయికారి ఒప్పందం చేసుకుని 789/2లో బై నెంబర్లు సృష్టించి 2 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని పట్టా చేసిండట. సమాచార హక్కు చట్టం ప్రకారం సదరు భూమిపై ఆధారాలు సేకరించడంతో తహసీల్దార్ భూభాగవతం బట్టబయలైంది. ఈ అక్రమ వ్యవహారంలో ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న షాహీన్ బేగం పాత్ర కూడా కీలకంగా ఉన్నదట. సీనియర్ అసిస్టెంట్గా ఉంటూ సీరియస్గా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు బహిరంగ విమర్శలున్నాయట. ఈమె గారు అవినీతి సొమ్మును తన భర్త ద్వారా తీసుకుంటున్నట్లు పూర్తి ఆధారాలను ఆదాబ్ సేకరించిందట. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడానికి పాల్పడ్డ ఎంఆర్ఓ గౌతమ్ కుమార్పై సీనియర్ అసిస్టెంట్ షాహీన్ బేగంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమి స్వాధీనపరుచుకొని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారట. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇది ఎంఆర్ఓ వరకే ఆగిందా అనేది పెద్ద పాయింట్. ఎందుకంటే 4 కోట్లు తీసుకోవడం ఏంది, ఈ 4 కోట్లు ఎవరెవరికి పంచేయండు? కలెక్టర్ రెస్పాండ్ అయితే కలెక్టర్ పాత్ర లేనట్టే, ఒకవేళ సైలెంట్గా ఉంటే కలెక్టర్ కూడా మింగినట్టే. డౌట్ ఏముందల్లా, ఇంత పెద్ద దందాన 4 కోట్ల 50 కోట్ల భూమే. ఇట్లాంటివి ఎన్నో తెలిసినాయి, బయటకు వచ్చినాయి, ఇట్లా రాస్తున్నారు, కానీ తెలవని ఎన్నో. మనం రాబోయే రోజుల్లో ఒక సంచలనమైన వీడియో చేయబోతున్నాము. కొన్ని 100ల చెరువులు హైదరాబాద్లో రాసిచ్చిండు కేటీఆర్ ఓపెన్గా గ్రీన్ పెన్తో రాసి సిఎస్ఆర్ కింద సోషల్ రెస్పాన్సిబిలిటీకి, సోషల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ కింద రాయాలా, వానికి చెరువు పడేయాలా. వాడు 5 ఎకరాలు 10 ఎకరాల చెరువు ఎకరం చేసి అవతల పడేస్తాడు. ఆ డేటా మొత్తం తీస్తున్నాం.